ఏపీలో రిజిస్ట్రేషన్ సర్వర్లు మొరాయించాయి. 5 రోజులుగా రిజిస్ట్రేషన్కు బ్రేక్ పడడంతో కార్యాలయాల వద్ద జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడలోని పడమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 5వ రోజు కూడా వరుసగా సర్వర్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి పడమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం. ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే కరోనా సమయంలో ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అయితే ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఉదయం నుంచి కూడా సర్వర్లు పనిచేయని కారణంగా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయిన పరిస్థితి మనకి కనబడుతుంది. కొంతమంది రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తున్నారు సార్? రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్కి వచ్చి సర్వర్లు పనిచేయట్లేదు అన్నారు. ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న చెప్తున్నారు? అది కూడా క్లారిటీ ఇవ్వటం లేదండి. 2 డేస్ నుంచి మేము వస్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ వచ్చి కూర్చున్నాం, కొంచెం అవటం లేదు, సర్వర్లు పనిచేయట్లేదు అని చెప్తున్నారు రిజిస్టర్ గారు. అంటే ఎప్పటికి అయితే అనేది క్లారిటీ చెప్పలేదు. 2 రోజుల నుంచి కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి వస్తున్నాము. అయితే ఆ సర్వర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానికి సంబంధించి సమాచారం లేకపోవటం వల్ల అయితే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఈసీలు ఏమన్నా వస్తున్నాయా సార్? రావట్లేదండి. ఎప్పటి నుంచి రావట్లేదు ఈసీల ప్రక్రియ? మన పోయిన గురువారం నుంచి. అంటే 4 రోజుల నుంచి కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. అలాగే ఈసీ అప్లై చేసి 4 డేస్ అవుతుంది, వచ్చాను, రాలేదు ఇంతవరకు. ఏమన్నా క్లారిటీ ఉందా? ఎప్పటికి అయ్యిద్ది అనేది ఏమైనా చెప్తున్నారు? ఏం చెప్పట్లేదండి వాళ్ళు. ఇది గత 4 రోజుల నుంచి కూడా అటు ఈసీలు కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా మనకి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఎన్ఐసిలో ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే మనకి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. కార్డు సిస్టమ్కి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది హెడ్ ఆఫీస్లో వచ్చింది. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ని మొత్తం ఇప్పుడు సరిచేసే పనులు, ఆ పరిష్కారం చేసే పనులు అయితే ప్రస్తుతం ఉన్నట్టుగా అయితే మనకి డిఐజీ రిజిస్టార్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సిబ్బంది అందరూ వస్తున్నారు తప్ప రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రక్రియ అయితే ఏమీ జరగట్లేదు. ఒకసారి మనం చూడవచ్చు, ఇక్కడే వేలిముద్రలు వేయటం కానీ అదేవిధంగా డాక్యుమెంట్లు సబ్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. కానీ ఇక్కడ అసలు ఎవరూ లేని పరిస్థితి. ఎందుకంటే మామూలుగా ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకు మాత్రమే సమయం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ మంది రావాల్సిన పరిస్థితి. కానీ ఆన్లైన్లో సర్వర్ ప్రాబ్లంలు, రిజిస్ట్రేషన్లు జరగని పరిస్థితులు, ఈసీలు కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా అయితే కనబడుతోంది. ఇవాళ రేపట్లో అందుబాటులోకి వస్తుందని చెప్తున్నప్పుడు కూడా అటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనబడిన పరిస్థితి మనకి స్పష్టంగా రిజిస్ట్రేషన్ల ఆఫీస్ వద్ద అయితే కనబడుతుంది. అయితే 11:30 గంటల వరకు మాత్రమే సమయం ఉన్నప్పటికీ అనధికారికంగా కొంచెం ఏమైనా సర్వర్లు మళ్ళీ సెట్ అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా 1:30 గంటల వరకు కూడా కార్యాలయాలు తెరుచుకోవచ్చు అనే అనధికారికంగా ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. కోటాద్రి స్టూడియో.